కామిని సుధ మరొక వంటతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం అరటికాయ దుల్లు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ అరటికాయ దుల్లుకు కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న అరటికాయ ఒకటి, పసుపు, చిటికెడు పసుపు, కారం, ఉప్పు, నూనె, కొంచెం సాంబార్ పొడి, కరివేపాకు, కొత్తిమీర, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు ఇలాగ చితక పెట్టి ఉంచుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాణీని పెట్టుకొని స్టవ్ను వెలిగించాలి. ఇప్పుడు ఆ బాండిలో కొంచెం నూనె, నూనెను వేయాలి. ఇప్పుడు ఆ నూనె కాగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలపాలి. పోపులు వేగాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా మతనివ్వాలి. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇంతలోపు ఈ ఉడక పెట్టుకున్న అరటికాయ ముక్కలను ఈ విధంగా పీల్ను తీసుకోవాలి. పీల్ తీసిన అరటికాయను ఇప్పుడు మెదపాలి. ఈ విధంగా చక్కగా మెదపాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు మగ్గాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో ఈ అరటికాయ ముక్కలను వేసుకుందాం. వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా మగ్గింది. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, కొంచెం సాంబార్ పొడి వేసి ఒకసారి కలిపి ఇందులో ఇప్పుడు కొత్తిమీరను ఈ విధంగా చల్లి
మళ్ళీ కలపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ అటకాయలను ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్నాను. ఇలా సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు ఎంతో ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.